మహాకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ వై విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డితో పాటు తెదేపా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాకూటమి అన్ని వర్గాల నుండి దళితులు, బీసీలు అన్ని వర్గాలకు అనుగుణంగా అన్ని పార్టీల కలయికన ఈ మహాకూటమి. ఈరోజు జగిత్యాలకు ఈ మహాకూటమితో ప్రజలు ఆలోచన ముఖ్య విషయం ఏంటంటే, ఇద్దరు నేతలు ఇవాళ సీఎల్పీ నేతగా జీవన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధినేతగా రమణ గారు రేపు రాబోయే ప్రభుత్వంలో ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో రేపు వచ్చే ప్రభుత్వం మహాకూటమి ప్రభుత్వం. దాని దిశగా ప్రజలు ఆలోచించి అభివృద్ధికి ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయని ఆలోచిస్తున్నారో ఈరోజు దాన్నే అనుగుణంగా ఆలోచించి రేపు రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థిగా ఉమ్మడి మహాకూటమి అభ్యర్థి శ్రీ జీవన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయడం జరిగింది. జగిత్యాల ప్రాంతానికి, జగిత్యాల పట్టణానికి ఒక విశిష్టత ఉంది. ఉన్నత వ్యక్తిత్వంతో రాష్ట్ర నాయకుని అయిన రమణ గారు, నిరంతరం ప్రజలలో ఉండే జీవనన్న గారు కలిసి పోటీ చేస్తున్న ఈ ఎన్నికల తరుణంలో జగిత్యాలను మనం గతంలో ఎందుకు చేసుకోలేకపోయినాం, ఎందుకు అభివృద్ధి చేసుకోపోయినాం అంటే, కొన్ని కొన్ని సందర్భాలలో ఇక్కడ ఒకరు అధికారంలో ఉండడం, రాష్ట్రంలో ఒకరు అధికారంలో ఉండడం అలాంటి చిన్న చిన్న సందర్భాలనే. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రాబోతుంది. ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఈ ప్రాంతంలో, జగిత్యాల పట్టణానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు కూడా రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్య భూమిక పోయిస్తారు. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుంది. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి, ఈ రాక్షస పాలన అంతం కావాలన్నా, పోరాడి సాధించుకున్న తెలంగాణ అమరుల ఆశయాలు సాధన కావాలి.